మధురం నీ వాక్యం అండ్ బైబుల్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు రాజుల 2వ గ్రంథం 7వ భాగం మనం ధ్యానించుకుందాం. 15వ అధ్యాయంలో 32వ వచనం నుంచి చూస్తున్నాం. అలాగే 2వ దినచర్యలు 27వ అధ్యాయం నుంచి కూడా చూస్తున్నాం. ఈ యోతాము తన తండ్రి ఉజ్జియా వలె ధర్మబద్ధముగా జీవించి దేవునికి ఇష్టుడయ్యను అని రాయబడి ఉంటుంది 2వ దినచర్యలు 27:1-2 వచనాల్లో. చక్కగా ఈయన కూడా బిగినింగ్లో చాలా బాగానే ఉంటాడు. అయితే దేవునికి ఇష్టుడుగానే ఉన్నాడు కానీ అని రాయబడుతుందన్నమాట. ఏం చేశాడంటే ఆయన తన జీవిత కాలంలో దేవాలయంలోనికి అడుగు పెట్టలేదు. యెరూషలేంలో వీళ్ళ ప్రాసాదం ఇక్కడుంటే ప్యాలెస్, దేవాలయం ఇక్కడుంటుంది. ఇంకా దావీదు రాజు అయితే ఎల్లప్పుడూ దేవాలయంలో స్తుతి జరిగేలాగా చేస్తాడు. అలాగే యెహోషాఫాత్ కానీ వీళ్ళంతా, ఉజ్జియా కూడా బాగానే వస్తున్నాడు. ఈ యోతాము రాజు అయిన తర్వాత దేవాలయంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకు? మరి ఎందుకని నేను ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళ నాన్న దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకి దేవాలయంలో కుష్ఠవ్యాధి వచ్చింది కాబట్టి ఒకవేళ దేవుని మీద కోపం వచ్చిందేమో. యోతాము తన జీవిత కాలంలో దేవాలయంలోనికి అడుగు పెట్టలేదు. అంటే దేవుని యొక్క దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేదు కానీ దేవుని ఆజ్ఞలు పాటించాడు అని రాయబడి ఉంటుందన్నమాట. ఆయన దేవుని ఆజ్ఞలు పాటించాడు కాబట్టి మరి దేవుడు ఆయనని మహాబల సంపన్న చేస్తారు. కానీ దేవాలయంలోకి అడుగు పెట్టలేదు. అయితే మీరు నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో 17వ వచనం చూస్తే అక్కడ దేవుడు చెప్తారు ఇజ్రాయేల్ ప్రజలతో, మగవారు దేవాలయానికి సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా రావాలి. మొదటిసారి పాస్కా పండుగ దినాన, 2వసారి తొలి ఫలముల పండుగ దినాన, 3వసారి కోతకాలపు పండుగ దినాన. పాస్కా పండుగ గొర్రెపిల్లని మరి రక్తాన్ని ద్వారబంధాలకి పూసి వాళ్ళు మాంసాన్ని కాల్చుకొని తింటారు కదా. అలాగే తొలి ఫలముల పండుగ, పంట పండినప్పుడు మొదటి ఒక పన తీసుకొని వచ్చి దేవాలయంలో యాజకుడికి ఇస్తే వాళ్ళు దేవుని ఎదుట దాన్ని అల్లాడిస్తారనమాట. అలాగే ఇంకా పంట కోతకు వచ్చిన పండుగ అనమాట, పెంతెకోస్త అంట మనమైతే. ఈ 3 పండుగలకి తప్పకుండా ప్రజలు మరి దేవాలయానికి రావాలి. అందుకే సొలొమోన్ రాజు మీరు చదివితే 1 రాజుల గ్రంథం 9:15లో ఆయన కూడా ముందులో అంతా బాగానే దేవాలయానికి వచ్చాడు కానీ తన భార్యల వల్ల వాళ్ళ దేవతల్ని ఆరాధిస్తూ వాళ్ళని సంతోషపరచడానికి అలా ఆరాధిస్తూ ఉన్నా కూడా తన జీవితం అంతా కనీసం 3 సార్లు దేవాలయానికి వచ్చేవాడు అనమాట. కానీ ఈ యోతాము రాజు ఒక్కడే, మీరు చూస్తారు ఈ యూదా రాజుల చరిత్రలో దేవాలయంలో అడుగు పెట్టలేదన్నమాట. ఈ యోతాము మరణించిన తర్వాత అతని కొడుకు ఆహాస్ రాజు అవుతాడనమాట. ఈ ఆహాస్ని గురించే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఈ ఆహాస్ చూడండి, వాళ్ళ నానేమో దేవాలయంలో ఆరాధన జరిగినా ఆయన వెళ్ళల యోతాం. ఈ ఆహాసు అసలు ఈయన రాజు కాగానే దేవాలయ తలుపులన్నీ మూసేస్తాడనమాట. ఇంకెవరు ఆరాధన, ఇంకెవరు దేవాలయంలోకి వెళ్ళకూడదు, యాజకులు ఆరాధన చేయకూడదు, అసలు దేవునికి ఆరాధనే చేయకూడదు అనమాట. వాళ్ళ నాన్నకంటే ఇంకా ఎక్కువ అంత పడిపోయిన స్థితిలోనికి వస్తాడనమాట ఆహాస్. అంతేకాకుండా ఏం చేస్తాడంటే బాలు దేవతల్ని ఆయన చేపిస్తాడు. లోహాలతోటి బాలు దేవతల్ని చేపిస్తాడు. ఆ తర్వాత హిన్నోము లోయలో ఆయన అన్య దేవతల్ని ఆరాధించి తన సొంత కొడుకులని ఆ దేవతలకి దహన బలిగా అర్పిస్తాడు. ఇంత పడిపోయిన స్థితిలో ఇంకా ఏ రాజు ఉండడు. అసలు దేవాలయాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ ఆరాధన జరగాలి దేవాలయంలో అని దావీది యొక్క కోరిక, తన తపన. అసలు ఇతనైతే దేవాలయాన్ని ముంచడమే కాకుండా రాజు అయిపోయిన తర్వాత యెరూషలేంలో తన అంతఃపురం చుట్టూ కానీ బాలు దేవతల్ని లోహాలతో చేపిస్తాడనమాట. చేయించేసి ఇంకా ఆరాధించడం మొదలు పెడతాడు. అన్య దైవములను ఆరాధిస్తూ వాళ్ళు ఎట్లా అన్యులు వాళ్ళ పిల్లల్ని బలిగా ఇస్తారో అప్పుడు దేవుడు వాళ్ళకి వాళ్ళ కోరికలు తీరుస్తాడని, తన సొంత కొడుకులని
మరి హిన్నోం లోయలో అన్ని దేవతలకి బలిగా ఇస్తాడనమాట. అప్పుడు దేవునికి కోపం వచ్చేసి సిరియా రాజుని అలాగే ఆ ఇజ్రాయేల్ రాజుని వీళ్ళ మీదకి ఈ రాజు మీదకి మరి యుద్ధానికి పంపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా సిరియా రాజైన రెజీను మరి ఇజ్రాయేల్ రాజైనటువంటి పెక ఈయన మీదకి దండయాత్ర చేసినప్పుడే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇతనితో మాట్లాడుతూ ఉంటాడనమాట. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్లయితే అప్పుడు ఈ ఇంత దేవాలయపు తలుపులు ముయించినా కూడా ఈ ఆహాసు దేవుని కృప ఎంత ఉంటుందంటే యెషయా ప్రవక్తను పంపిస్తాడు. దూరం నుంచి సిరియా రాజు నీ మీదకి దండయాత్ర చేస్తున్నాడు రెజిన్, మరి నీ యొక్క సోదరుడైన ఇజ్రాయేల్ రాజు పెకా నీ మీదకి దండయాత్ర చేస్తున్నాడు, కానీ ఆరిపోతున్న నిప్పు కొయ్యల్లాగా వాళ్ళని చూసి నువ్వు భయపడకు, జాగ్రత్తగా ఉండు, నెమ్మదిగా ఉండు అని చెప్పి దేవుడు ఈ యొక్క యెషయా ప్రవక్తను పంపిస్తాడు. దేవుని ప్రేమ చూడండి. అలాగే నువ్వు ఏదైనా ఒక గుర్తు కోరుకో, భూమి మీద నుంచి కానీ పాతాళ లోకం నుంచి కానీ దేవుడు నీకు నిన్ను భయపడద్దు అని చెప్తున్నారు. ఏదైనా గుర్తు కోరుకో అంటే నేను ఏ గుర్తు కోరుకోను, నేను దేవుణ్ణి పరీక్షకి గురి చేయను అంటాడు ఆహాస్. సరే, నువ్వు దేవుని నువ్వు ఒక గుర్తు కోరుకున్నా కోరుకోకపోయినా సరే, మీరు ఎంత విశ్వాసఘాతకులుగా ఉండి దేవాలయాన్ని మూసివేసి దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నా సరే, దేవుడే మీకు ఒక శుభ సందేశాన్ని అందిస్తున్నారు, వినండి యూదీలారా, ఇజ్రాయేల్ ప్రజలారా, యాకోబు వంశజులారా అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా దేవుడేం మాట్లాడతారు తెలుసా? ఇదిగో కన్యక గర్భము ధరించి ఆమె ఒక కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడుతుంది అని ఆ యేసు ప్రభు పుట్టుకని గురించి మరియ తల్లిని గురించిన అతి గొప్ప ప్రవచనం పాత నిబంధనలో, మరి అది ఈ అహాస్ రాజుకి దేవుడిస్తారు. చూడండి ఎంత దేవుడి నుంచి దూరం వెళ్తున్నాడో దేవుడు ఆయనకు అంత దగ్గరకు వస్తున్నారు. ఆ రాజు వచ్చినప్పుడు మిమ్మల్ని సరిగ్గా పరిపాలిస్తాడు, చెడ్డని నాడతాడు అతడు, మంచిని చేపడతాడు. ఒక గొప్ప ప్రవచనాన్నిచ్చి ఈ యొక్క రాజుని ఆయన ప్రోత్సహిస్తాడు. అయినా కూడా ఈ రాజు దేవుని మీద ఈయనకి మనస్సు రాదన్నమాట. అప్పుడు సిరియా రాజు దండయాత్ర చేస్తాడు, మరి ఇజ్రాయేల్ రాజు పెకా కూడా ఇతని మీద దండయాత్ర చేస్తారు. దండయాత్ర చేసిన తర్వాత ఇజ్రాయేల్ చేతిలో ఈయన చాలా ఓడిపోతాడు. ఎందుకంటే ఈయన అన్య దేవతల్ని ఆరాధించడమే కాకుండా తన పిల్లల్ని మరి ఆ దేవతలకి బలిగా ఇస్తాడు, తను లోహాలతో మరి బాలు దేవత విగ్రహాన్ని చేయిస్తాడు. ఈ ఆహాస్ చేసినటువంటి విగ్రహ ఆరాధనని బట్టి, అంతేకాకుండా దేవాలయంలో ద్వారాల్ని మూయించిన దాన్ని బట్టి కూడా దేవుడు ఆయనని శిక్షిస్తారు. ఆయన మరణించిన తర్వాత అతని కుమారుడు హిజ్కియా రాజు అవుతాడు. ఆ రాజు ఎంతగా దేవుని మీద ఆధారపడతాడంటే, ఇంకా దేవుడు ఆయన పక్షాన యుద్ధం చేసి అసిరియా రాజు మీద కూడా అతనికి జయం ఇస్తారు. గొప్ప ప్రార్థన వీరుడు, దేవుణ్ణి అంత ప్రేమించిన వాళ్ళు అతనికి ముందు కానీ వెనకాల కూడా లేరు అని రాయబడుతుంది అనమాట. ఈ మనం రాజుల చరిత్ర చూస్తుంటే కొండలు లోయలు అనమాట, అంటే ఒకరు చాలా దేవుని విషయాల్లో పైకి ఎక్కుతారు కొండ ఎక్కినట్లుగా, తర్వాత అతని పిల్లలు కింద వ్యాలీలో పడిపోతారు లోయలు పడినట్లు, కానీ దేవుడు మళ్ళీ అక్కడి నుంచి పైకి లేవనెత్తుతారు. ఆహాసు పడిపోయినాడు, వాళ్ళ నాన్న యోతాము దేవాలయంలో అడుగుపెట్టలేదు, వాళ్ళ తాతయ్య కుష్ఠ వచ్చింది, కానీ ఈ ఆహాస్ ఏ ఆహాస్ అయితే మరి ద్వారాలు దేవాలయ ద్వారాల్ని ముయించాడో అతని కొడుకు హిజ్కియా రాజు కాగానే వెంటనే మొదట ఆయన చేసిన పని, ఆయన పరిపాలనా కాలం మొదటి రోజు మొదటి నెల మొదటి సంవత్సరంలో దేవాలయాన్ని తెరిపించి మళ్ళీ ఆరాధనని ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న రాజులను గురించి మనం ఒకసారి చూద్దాము. మ్యాప్ సహాయంతో వాళ్ళు ఎలా పరిపాలించారు, వాళ్ళు చేసిన పొరపాట్లేంటి, మరి వాళ్ళు చేసిన మంచి పనులేంటో మ్యాప్ ద్వారా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. దీపం నీ వాక్యం నా తోవకు దీపం నీ వాక్యం.
తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ఇప్పటి వరకు ఇజ్రాయేలు యూదా దేశాల్ని పరిపాలించిన రాజులను గురించి తెలుసుకున్నాం కదా. మరొకసారి మన మ్యాప్ ద్వారా ఏ రాజులు పరిపాలించారు ఇజ్రాయేలుని అలాగే యూదాని తెలుసుకుందాం. ముందుగా ఈ కానా దేశాన్ని జయించిన తర్వాత యెహోషువా మరి నేలను పంచిచ్చిన తర్వాత న్యాయాధిపతులు పరిపాలిస్తారు. ఆ తర్వాత సౌలు రాజు పరిపాలిస్తాడు. అయితే సౌలు రాజు తర్వాత మరి ఈ ఐక్య ఇజ్రాయేలుని దావీదు పరిపాలిస్తాడు. అప్పుడు ఇంకా అది విస్తీర్ణం చెందుతుందన్నమాట. ఆ దావీదు రాజు తర్వాత తన కుమారుడు సొలొమోను పరిపాలిస్తాడు. సొలొమోను విగ్రహారాధన కారణంగా దేవుని యొక్క శిక్షగా ఇజ్రాయేల్ దేశం రెండుగా విభజించబడుతుంది. ఉత్తర భాగాన ఉన్నదాన్ని ఇజ్రాయేల్ ఉత్తర ఇజ్రాయేల్ మండలం అంటారు. దక్షిణాన ఉన్నదాన్ని దక్షిణ యూదా అంటారు. ఈ దక్షిణ యూదాలోనే దావీదు రాజు యొక్క సింహాసనము దేవాలయము ఇక్కడ ఎరుషలేంలో ఉంటాయి. ఎరుషలేము యూదా వాళ్ళకి రాజధానిగా ఉంటుందన్నమాట. ఇజ్రాయేల్ వాళ్ళకైతే అహబ్రాజు కాలం నుంచి సమారియా వాళ్ళకి రాజుగా ఉంటుంది. ఇప్పుడు మ్యాప్ ద్వారా మనం ఇజ్రాయేల్ రాజులని యూదా రాజులని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాప్స్ ద్వారా మనం ఇజ్రాయేల్ మండలాన్ని యూదా మండలాన్ని పరిపాలించిన రాజులను గురించి తెలుసుకుందాం. అయితే ఐక్య ఇజ్రాయేల్ దేశాన్ని సౌలు రాజు పరిపాలిస్తాడు క్రీస్తు పూర్వం 1050 నుంచి 1010 వరకు 40 సంవత్సరాలు. ఆ తర్వాత దావీదు రాజు ఆయన కూడా 40 సంవత్సరాలు. ఆ తర్వాత సొలొమోను రాజు. సొలొమోను రాజు తర్వాత ఇజ్రాయేల్ దేశం రెండుగా విభజించబడి ఉత్తర భాగాన్ని ఇజ్రాయేల్ మండలం అని దక్షిణ భాగాన్ని యూదా మండలం అని అంటారు. ఇప్పుడు మనం మ్యాప్ చూసాం కదా. ఉత్తర భాగాన ముందుగా సొలొమోను యొక్క సేవకుడు యరొబాము రాజు అవుతాడు. ఈయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే పెద్ద చాలా పెద్ద పాపం ఏంటంటే రెండు బంగారు దూడల్ని చేసి బెథెల్లో ఒకటి దానిలో ఒకటి ఉంచుతాడు. దానివల్ల ఇజ్రాయేల్ దేశం నాశనం అయిపోతుంది అన్నమాట. ఆయన 22 సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత తన కొడుకు నాదాబు 2 సంవత్సరాలు. తర్వాత వీళ్ళని చంపి ఈయన రాజు అవుతాడు. ఈ యారో మార్క్ ఉంది అంటే ఈయన కుమారుడు ఈతను అన్నమాట. ఈ ఉత్తరాన ఎవరు ఒక సంతతి వాళ్ళు పరిపాలించారు. ఒకరిని చంపి ఒకరు రాజులు అవుతారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా హంతకులు, మరి విగ్రహారాధన చేసేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత భాష ఈయన చాలా ఈయన కూడా చాలా క్రూరుడు. 24 సంవత్సరాలు పరిపాలిస్తారు. తర్వాత ఆయన కొడుకు ఏలా ఈయన ఎంత తాగుబోతుంటే తన దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్ ఇంటికి వెళ్ళి అక్కడ తాగి తప్ప తాగి పడి ఉంటే ఈ సిమ్రి వచ్చి ఈయనను చంపుతాడు. ఒక రాజు సెక్యూరిటీ గార్డ్ ఇంట్లోకి వెళ్ళి తాగేంత పడిపోతాడు. ఈ సిమ్రి ఈయనను చంపి ఈయన రాజు అవుతాడు. ఈయన 7 రోజులే రాజుగా ఉంటాడు. అప్పుడు ఈయనని ఈయన చంపుతాడు. ఒమ్రి చంపి ఈయన రాజు అవుతాడు. ఈయన కుమారుడే అహబ్ అన్నమాట. ఈ అహబ్ సీదోన్కి చెందినటువంటి ఎద్బాల్ రాజకుమార్తె అయిన జెసబెల్ని పెళ్లి చేసుకుంటాడు. అత్తగారింటికి వచ్చేటప్పుడు పుట్టింటి నుంచి 450 బాలు దేవత విగ్రహాలని పూజారులని తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ దేశం అంతా బాలు దేవతల్ని తో నింపుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఈ యొక్క బాలు దేవతల్ని ఆరాధిస్తారు. ఈయనతో ప్రారంభమవుతుంది బాలు దేవతలు. ఈయనేమో రెండు బంగారు దూడలు. ఈయననేమో బాలు దేవతల ఆరాధనని ప్రోత్సహిస్తాడు. ఆ తర్వాత ఈయన చంపబడతాడు రామోతు గిలాది యుద్ధంలో. చంపబడిన తర్వాత అతని కొడుకు అహస్యా రాజు అవుతాడు. ఈతనితోనే రెండో రాజుల గ్రంథం ప్రారంభమవుతుంది. ఈ అహస్యాకి జబ్బు చేసినప్పుడు బాల్కనీలో జారిపడి జబ్బు చేసినప్పుడు కాలుకి దెబ్బ తగులుతుంది. జబ్బు నయం కాకపోతే తన దగ్గర నుంచి ఆ ఫిలిస్తియా దేశం ఎక్రోన్కి బాల్సబు దేవతని అడిగి రండి, నాకు జబ్బు నయమవుతుందా అని దూతల్ని పంపిస్తే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా చెప్తారు, ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనా, నువ్వు ఫిలిస్తియా దేశానికి పంపిస్తున్నావు, అన్ని దేవతల్ని కనుక్కోమని, ఈ పని చేసినందుకు నువ్వు చస్తావు అంటారు. కనుక ఈయన మంచం మీదనే చనిపోతాడు. ఈయనకి పిల్లలు లేరు కాబట్టి ఈయన తమ్ముడు అంటే అహబ్ యొక్క కుమారుడు రెండో కుమారుడు యోరాము ఈయన రాజు అవుతాడనమాట. ఈ
ఈ అహబు వంశాన్ని దేవుడు నాశనం చేయాలా అనుకుంటారు. కనుక ఈ ఈ యోరాం యొక్క సైన్యాధికారి యోహు చాలా క్రూరుడైన ఇంకా ఈయన రాజుగా అభిషేకించబడతాడు ఎలీషా ప్రవక్త యొక్క స్టూడెంట్ తోటి అన్నమాట. ఆ ఎలీషా ప్రవక్త స్టూడెంట్ వెళ్ళి ఎలీషా చెప్పినట్లు ఈ యోహుని సైన్యాధికారి అయినటువంటి ఈ యోహుని రాజుగా అభిషేకించగానే ఇంకా అందరినీ చంపేస్తాడు. ఆ భార్య ఉంటుంది అప్పటికి, జెసబెల్ని చంపుతాడు. ఈ రామ్ యోరాము యోహోరామ్ అని కూడా అంటారు, రాజుని చంపుతాడు, వీళ్ళ బంధువుల్ని చంపుతాడు, చాలా క్రూరుడు. ఈ యోహు రాజైన తర్వాత ఇంకా ఆయన పిల్లలు యోవాష్, ఇక్కడ వరకు మనం వచ్చాము. వీళ్ళు యోహు తర్వాత అతని కొడుకు యెహోవా హాసు, ఇక్కడ సూ రాలేదండి, యెహోవాస్ రాజు అవుతాడు. అతని తర్వాత యెహోవాసు ఆయన రాజు అవుతాడు. ఇప్పటి వరకు మనం ఇంతవరకు తెలుసుకొని ఉన్నాము. ఆ తర్వాత ఇంకా చాలా తొందరలో ఇతని కుమారుడు యరొబాము 2 అన్నమాట, చాలా తొందరలో ఈ దేవుడు ఈ ఉత్తర ఇజ్రాయెల్ దేశాన్ని మరి అస్సిరియా రాజుల చేత అతను నాశనం చేయబోతున్నాడు అన్నమాట. సమరియా ఈ విధంగా పతనమైపోతుంది. ఈ అస్సిరియా రాజుల చేత ఈ ఇజ్రాయెల్ దేశం చెదరగొట్టబడుతుంది. దావీదు సంతతికి దేవుడు వాగ్దానం చేస్తారు. దావీదు దేవునికి ఆలయాన్ని కట్టాలి అని ఆయన నాతాన్ ప్రవక్త ద్వారా దేవుని అడిగినప్పుడు 2 సమూవేలు గ్రంథం 7వ అధ్యాయంలో నీవు నా కోసం దేవాలయం కట్టాలని నీ కోరిక కలిగింది కాబట్టి దావీదు నేనే నీ దేవాలయాన్ని కడతాను, నీ వంశాన్ని స్థిరపరుస్తాను, నువ్వు కూర్చున్న ఈ సింహాసనం మీద నీ సంతతి వారినే కూర్చోబెడతాను, నీ కడుపులో పుట్టిన వారు నీ మేని నుండి పుట్టిన వాళ్ళనే కూర్చోబెడతానని దేవుడు దావీదుకి వాగ్దానం చేస్తాడు. కనుక అతని సంతతి వారు ఇదిగో 20 తరాల వరకు మరి యూదా దేశాన్ని పరిపాలిస్తారు. దావీదు, సొలొమోను, తర్వాత సొలొమోను కొడుకు రెహబాం, ఈయన చాలా మందబుద్ధి. ఇజ్రాయెల్ ప్రజలు ఈయన దగ్గరికి వచ్చి మీరు మీ నాన్న మా మీద నెత్తి మీద చాలా భారం పెట్టాడు, మరి ఆ భారం తీసేస్తే మేము మీకు దాసులుగా ఉంటామంటే మా నాన్న పెట్టిన దానికంటే ఎక్కువ పెడతా, మా నాన్న మిమ్మల్ని చంద్రకోలతో కొట్టిస్తే నేను మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తా అని మాట్లాడతాడు అన్నమాట. పెద్దవాళ్లతో మర్యాద లేకుండా, ఒక వివేకం లేకుండా మాట్లాడతాడు. అంతేకాకుండా ఈయన కూడా మరి విగ్రహారాధన చేస్తాడు. ఆ తర్వాత అతని కొడుకు అభియాం రాజు అవుతాడు, ఈయన కూడా అలాగే ఉంటాడు. ఈ అభియాం తర్వాత ఆసా రాజు అవుతాడు. ఈ ఆసా మరి దావీదులాగా ఆయన కూడా దైవభీతి కలిగి దేవుని యొక్క మార్గంలో నడుస్తాడు, దేవునికి ఇష్టంగా ఉంటాడు. కనుక మీరు చూడండి, 41 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పరిపాలించడం అంటే దేవుని యొక్క దీవెనలు పొందడం అన్నమాట. ఈ ఆశ దావీదు తర్వాత చాలా దేవునికి ఇష్టంగా ఉన్నవాడు అతని కొడుకు యెహోషాఫాతు. ఈయన కూడా దేవునికి ఇష్టంగా ఉండి దేవుని మీద ఆధారపడి చాలా జయాలు పొందుతాడు. ఇతనికి 7 కొడుకులు పుడతారు. అందులో పెద్ద కొడుకు యెహోరాము. ఈ పెద్ద కొడుకుకి ఈయన తన రాజ్యాన్ని ఇచ్చేసి తన చిన్న కొడుకులు మిగతా 6 కూడా ముఖ్యమైన పట్టణాలు ఇస్తాడు. అయితే ఈయన మరణించిన తర్వాత ఈ కొడుకు ఏం చేస్తాడంటే ఈ అహబ్రాజు కూతుర్ని చేసుకుంటాడు, అతల్యాన్ని పెళ్లి చేసుకుంటాడు. అంటే అహబ్రాజుకి జెసబెల్కి, ఆ జెసబెల్కి పుట్టినటువంటి కూతురు అతల్యాన్ని యెహోరాము పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఈ ఆ భార్య చెప్పి ఉండొచ్చు అతల్య వాళ్ళ నాన్న చనిపోగానే తన యెహోరాము తన తమ్ముళ్ళు 6 చంపేస్తాడు నిర్దాక్షిణ్యంగా. అప్పుడు దేవుడు శాపం పెడతారు, మీ సొంత సోదరులు, నీకంటే ఉత్తములైన సోదరులను చంపేశావు కాబట్టి నీకు వృద్ధాప్యంలో నేను నయం కాని జబ్బుతో నేను శిక్షిస్తాను, నీ పిల్లలందరినీ కూడా నేను చంపేస్తాను, నువ్వు ఎట్లా మీ తమ్ముళ్ళని చంపావో నీ పిల్లల్ని చంపుతానని. అప్పుడు ఆ అన్య దేశాల వాళ్ళు వచ్చేసి యెహోరాం పిల్లలందరినీ చంపేస్తారు. దేవుడు మరి కరుణ వల్ల ఒక్క చివరి కొడుకుని ఉంచుతారు, ఆ కొడుకే అహస్య అన్నమాట. ఈ అహస్య కూడా మళ్ళీ ఇక్కడి నుంచే పెళ్లి చేసుకుంటాడనమాట, అహబ్ ఇంట్లో నుంచే పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళ నాన్న ఎట్లా చేసుకున్నాడు, వాళ్ళ మమ్మీ అతాలియా కదా,
కాబట్టి ఈయన కూడా వాళ్ళ మమ్మీ ఏది చెప్తే అది వినేవాడు అనమాట. అతాల్య చెప్పినట్లుగా విని అతాల్యనే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ నాన్న అహబ్రాజు ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తే ఇంకా వాళ్ళమ్మలాగే ఈయన కూడా బాలు దేవతలను ఆరాధించేవాడు అనమాట. ఆ తర్వాత ఇతను మరి ఈ యోహు యోరాంని చంపుతూ ఉన్నప్పుడు యోరాంకి జబ్బు చేస్తుందని యోరాంని చూడడానికి వస్తాడు ఈయన అహస్య. యోరాంని చూడడానికి వస్తే యోహు ఈయనను చంపుతూ ఈయనను కూడా చంపేస్తాడు అనమాట. ఈయనను కూడా చంపేస్తాడు. ఈయన చనిపోయాడు అని ఎప్పుడైతే వింటుందో తన కొడుకు చనిపోయాడని వింటుందో అతాల్య ఆ రాజప్రాసాదంలో ఉన్న తన మనవాళ్ళందరినీ అహస్య పిల్లలు రాజకుమారులందరినీ చంపేసి తను రాణి అవుతుంది. 7 సంవత్సరాలు పాలిస్తుంది. అయితే ఈమె అందరు మనవాళ్ళని తన ప్రాసాదంలో దావీది ఇంట్లో చంపుతున్నప్పుడు మరి అహస్య మారు చెల్లెలు అనమాట. అతాల్య కూతురు కాదు, వేరే వాళ్ళకి పుడుతుంది యహోరాంకి. అహస్య మారు చెల్లెలు యహోషబ ఆమె ఈ అహస్య చిన్న ఒక్క బాబు నెలల బాబు యోవాష్ని కాపాడి దేవాలయంలో దాస్తుంది. ఎందుకంటే ఈ అహస్య చెల్లెలు యహోషబ మరి యాజకుడైన యహో యాదాన్ని పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి ఈ తన అన్నయ్య కుమారుడైన యోవాషు నెలల బాబుగా ఉన్నప్పుడు దేవాలయంలో దాస్తుంది. ఈ బాబు 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి వీళ్ళ మేనత్త యహోషబ మావయ్య మేనత్త భర్త మావయ్య యహో యాద యాజకుడు 7 సంవత్సరాల బాబుని మరి రాజుగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఇతను 40 సంవత్సరాలు బాగానే పరిపాలిస్తాడు. దేవాలయంలో పెరిగాడు కాబట్టి ముందు దేవాలయాన్ని రిపేరింగ్స్ చేపిస్తాడు. యోవాష్ గొప్పతనం జోస్ అంటారు. దేవాలయాన్ని రిపేరింగ్ చేయించి అంతా బాగానే ఉంటాడు మావయ్య ఉన్నన్ని రోజులు. యహోయాద మావయ్య మరణించిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి కొలువు చేసేవాళ్ళు యూద నాయకులు వాళ్ళు విగ్రహారాధకులు వాళ్ళ మాటలు విని ఈయన కూడా విగ్రహారాధన మొదలు పెడితే మావయ్య కొడుకు జకారియా పరిశుద్ధాత్మ ఆవేశించినప్పుడు మీరు ఇలా విగ్రహారాధన చేసి ఎందుకు వినాశనాన్ని తెచ్చుకుంటున్నారు, అలా చేయకండి అని చెప్తే నువ్వు నాకు చెప్పొచ్చావా అని యోవాషు నాయకులు చాలా కోపం తెచ్చుకొని యోవాష్ని అనుమతి అడుగుతారు. ఇదిగో నువ్వు పర్మిషన్ ఇస్తే ఆ జకారియాని ఆ యాజకుణ్ణి చంపేస్తామని. యోవాష్ అంటాడు చంపేయండి పీడ పోతుందని. అప్పుడు ఆ యూద నాయకులు మరి దేవాలయంలోనే ఏ దేవాలయంలో అయితే ఈ బాబు పెరిగాడో వాళ్ళ అత్త పెంచిందో అదే దేవాలయంలో వాళ్ళ అత్త కొడుకుని మేనత్త కొడుకుని రాళ్లతో కొట్టి చంపిస్తాడు. ఆ పాపము ఈయనని చుట్టుకొని చివరిలో ఈయన సొంత ఉద్యోగులు ఈయనని మంచం మీద చంపేస్తారనమాట. చాలా ఘోరమైన చావు ఈయన చేస్తాడు. ఇతని తర్వాత ఇప్పుడు మనం విన్న అమాస్య రాజు అవుతాడు. ఈయన కూడా బిగినింగ్లో బాగానే ఉంటాడు వీళ్ళ నాన్నలాగా. వీళ్ళందరూ ముందులో బాగుంటారు, వీళ్ళ బిగినింగ్ బాగుంటుంది, ఎండ్ బాగుండదు. ముందు బాగానే ఉంటాడు. ఏదోమీల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు జయమిస్తే అక్కడి నుంచి దేవతల విగ్రహాలు తెచ్చుకొని ఏదోమీల విగ్రహాలు తెచ్చుకుంటాడు ఆరాధించడానికి. అప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా చెప్తాడు ఆ ఏదోమీల విగ్రహాలు వాళ్ళని నీ భార్య నుంచి కాపాడలేదు, అలాంటి విగ్రహాలు నువ్వు తెచ్చుకొని పూజించవచ్చా అంటే నువ్వేం నాకు చెప్పొచ్చావు, నోరు మూసుకో లేకపోతే నేను కూడా చంపేస్తా అంటాడు. అప్పుడు దేవుడు ఇంకా ఈ ప్రవక్త ద్వారా మాట్లాడతారు, నీకు చావు మూడిందిలే అందుకే దేవుని సందేశాన్ని పెడచెవిని పెడుతున్నావు అంటారు. ఆ తర్వాత మరి ఈయన మరణించిన తర్వాత అతని కుమారుడు ఉజ్జియా రాజు అవుతాడనమాట. ఈ ఉజ్జియా చాలా చాలా దేవుడు ఈయనను ఆశీర్వదిస్తాడు, మహాబలవంతుడు అవుతాడు. ఈయన సైన్యము చాలా ఉంటుంది అనమాట, మహాసైన్యం ఉంటుంది ఈయనకి. 607,500 మంది సైన్యం, 1,000 ఎకరాల ద్రాక్ష తోటలు, పొలాలు, పశువులు, వేలు. ఈయన కీర్తి యూదా దేశం చుట్టుప్రక్కల ఐగుప్తు వరకు అసిరియా వరకు వెళ్ళిపోతుంది. ఓ ఉజ్జియా రాజు ఆ కీర్తిని పట్టి ఆయనకి గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వంతో పొగరుతో ఆయన దేవాలయంలో ధూప కలశాన్ని తీసుకొని బలిపీఠం దగ్గర ధూపం వేయబోతాడు. అప్పుడు యాజకులు హెచ్చరిస్తారు 81 మంది, మహారాజా దేవుని బలిపీఠం దగ్గర ధూపం వేయుట యాజకుల పని, మీరు చేయకూడదు అని చెప్తే మీరేంటి మా నాకు చెప్పేది అని చెప్పి వాళ్ళని కోపపడి ధూపం వేయబోతాడు. వెంటనే దేవుడు ఆయనకి కుష్ఠరోగాన్ని ఇస్తారు, నొసటి మీద కుష్ట వస్తుంది. ఆయన దేవాలయంలోంచి బయటకు వచ్చేస్తాడు.
జీవితాంతము మరి కుష్ఠరోగిగా మరణిస్తే రాజుల సమాధులలో అతన్ని సమాధి చేయరు, కానీ రాజ సమాధుల శ్మశానంలోనే చేస్తారు. అతని తర్వాత అతని కొడుకు యోతాం రాజు అవుతాడు. ఈ యోతాము రాజైన తర్వాత బాగానే ఉంటాడు, దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు, దేవునికి ఇష్టంగా ఉంటాడు, కానీ దేవాలయంలో ఒక్క రోజు కూడా అడుగు పెట్టాడు రాజైన తర్వాత. తప్పకుండా సంవత్సరానికి 3 సార్లు ప్రతి ఒక్కరూ దేవాలయంలోకి వెళ్ళాలి. ఈయన వెళ్ళడు. వాళ్ళ నాన్నకి దేవాలయంలో కుష్ఠ వచ్చిందని కావచ్చు మరి. ఆ తర్వాత ఇతను రాజు అవుతాడు ఆహాసు. ఈయన రాజు కాగానే దేవాలయ తలుపులన్నీ మూసేపిస్తాడు. ఇంకా అసలు ఎవరు దేవాలయంలోకి వెళ్ళొద్దు, యాజకత్వం చేయొద్దు, దీపం ముట్టించొద్దు అని చెప్పి ఇంకా యెరూషలేములో తన అంతఃపురానికి చుట్టూ బాలు దేవతల విగ్రహాల్ని చేపిస్తాడు, లోహాన్ని ఇచ్చేసి. తర్వాత హిన్నోము లోయ ఉంటుంది ఆ యెరూషలేం ప్రక్కన, అక్కడ తన సొంత కుమారులని అన్య దేవతలకి బలిగా ఇస్తాడు. అందువల్ల దేవుడు ఇతన్ని మరి శత్రువుల చేతిలో పెట్టేస్తారు. సిరియా రాజులు, అలాగే ఇజ్రాయేల్ రాజు పెకా, మరి సిరియా రాజు రెజీను ఈయన మీద దాడి చేస్తారు. ఆ సిరియా రాజుని శరణం కోరుతాడు. కోరి దేవాలయంలో మరి అంతఃపురంలో ప్రజల దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి మరి అక్కడ అసిరియా రాజుకి ఇస్తాడు. ఆయనని నమ్ముకుంటాడు, కానీ ఆయన ఏమీ చేయడు ఈయనని. ఆ తర్వాత ఈయన మరణిస్తాడు. దేవుని శిక్ష వలన ఆయన మరణిస్తే అతని కుమారుడు హిజ్కియా రాజు అవుతాడు. రేపు ఇతని గురించి మనం ధ్యానించుకుందాం. ఈయన చక్కగా అందరికంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడతాడు. ఈయన గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, ఇతనికి ముందు కానీ తర్వాత కానీ దేవుని మీద ఆధారపడి దేవుని శక్తితో యుద్ధాలని గెలిచిన రాజు మరొకరు లేరని. రేపు ఈ యొక్క మంచి హిజుకియా గురించి ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, ఈ రాజుల చరిత్రల ద్వారా మాకు అనేక విషయాల్ని నేర్పిస్తున్నారు ప్రభా. నైనా మేము ఎల్లప్పుడూ మీకు ప్రీతికరంగా జీవిస్తూ మీకు విధేయతను చూపిస్తూ మీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించాలని, అలా జీవించినప్పుడు మా పక్షాన మీరే యుద్ధం చేసి మాకు అన్ని విషయాల్లో జయమిస్తారని నేర్పించారు ప్రభా. మీకు వందనాలు. మేము దావీదులాగా, యెహోషపాతులాగా, ఆసాలాగా ప్రభా, హిజ్కియా రాజులాగా మీకు లోబడి జీవించే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.